Niharika and Chaitanya la vidaku vidaku gathamlone chaala websites gani news lo articles lo vachesi vidaku teeskunnaru kani evaru dan gurinchi spandinchaledi rumors laanti ani kandincharu but ninnaithe confirm ayipindi even vidakulu kuda vachesi vallaku marriage ayindi 2020 lone ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది డిసెంబర్ 2020లో మ్యారేజ్ అయింది 2 ఇయర్స్లోనే విడాకులు తీసుకునే అంత అంటే అంటే ఈ సినిమా కల్చర్ ప్రభావం ఇంపాక్ట్ ఉంది వెరీ సారీ మీరు ఫిల్మ్ ఫ్యామిలీ కూర్చుని చూడండి కొడితే ఇస్తారు ఏమేమి కేసులు 6 నెలలకే విడాకులు అప్లై చేస్తున్నాడు 2 సంవత్సరాలు కేసు 6 నెలలకే విడాకులు అప్లై చేసే కూరళ్ళు అమ్మాయిలు అంటే ఈగోస్ వాళ్ళ ఉద్యోగంలో పెళ్ళైనాక ఉద్యోగాల్లో ఈఎంఐ ప్రమోషన్ వస్తుంది వాడికి రాదు డామినేషన్ నేను పనికి వెళ్ళాలి ఇది ఎవరు పని వద్దు మనం ఇలా వస్తూ ఉంటాయి 6 నెలలకే నేను చూసాను నేను 6 నెలలకే ఎదుగు రికార్డ్స్ కోసం వెళ్ళాను అసలు ఏమిటి ఫ్యామిలీ కోర్టులు ఏమిటి ఏమిటి చాలా వింతగా ఉంది అసలు అది సినిమా కనుక సినిమా వాళ్ళు కనుక వీళ్ళు బయటకు వస్తుంది కానీ ఇంతకీ దారుణంగా 6 నెలలకి 3 నెలలకి పెళ్లి చేసుకున్నది జడ్జి అడుగుతున్నాడు మరి 3 నెలలకే మూడు నెలలు పెళ్లికి ముందు ఇవన్నీ రాలేదా ఇవన్నీ తెలియలేదు 3 నెలలకే వస్తాయి అవన్నీ అని కౌన్సిలింగ్ పంపించేవాడు యాక్చువల్గా మన విడాకులు తట్ట ప్రకారం అంటే అంగీకారం లేకపోతే కౌన్సిలింగ్ చేస్తారు 1 ఇయర్ 2 ఇయర్స్ కౌన్సిలింగ్ సరిపోద్ది ఆ కౌన్సిలింగ్ అయినాక ఆ జడ్జి అప్పుడు ఓకే ఇద్దరు అవ్వట్లేదు అని అప్పుడు కేసు అప్పుడు కోర్టుకు పెద్ద కోర్టుకు వస్తుంది వచ్చినప్పుడు అప్పుడు తీర్పు అది 5 ఏళ్ళు పడుద్ది 4 5 ఏళ్ళు ఈజీగా పడిపోద్ది ఈ కౌన్సిలింగ్ అనే రూల్ ఉంది వాళ్ళకి మస్ట్ అనమాట పోలీసులు కానీ విడాకులని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా విడాకులకి చేయొద్దు కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళకి ఆ వయసులో పిల్లలు కుర్రలు వయసు చిన్న వయసు ఏదో అనుకుంటారు వాళ్ళు కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి ఆ కౌన్సిలింగ్ జడ్జి అని ఒకటి ఉంటారు అవన్నీ చేస్తారనమాట అట్లా చాలా ఎర్లీగా ఉన్నాయి కూడా ఇంకా 2 ఏళ్ళు ఇంకా పోవడం కాకుండా నేను ఎక్కడ సంతోషపడుతా అంటే అమ్మాయి విడాకులు ఇచ్చేందుకు సంతోషపడలా ఇది ప్రొలాంగ్ కాకుండా ఆ పిల్ల జీవితం యంగ్ ఏళ్ళు వయసు ఈ వయసులో అమ్మాయిని అస్తవ్యస్తంగా మొగుడేడి అని 10 మంది అడిగితే ఉన్నాడా లేడా చెప్పలేదు ఇది కంటిన్యూ అవుతూ ఉంటే సో ఇవన్నీ ఏదో మనస్పతులు నాకు 2 ఏళ్ళలో తేడాలు రావడం ఏముందమ్మా ఈజీగా ఇప్పుడు ఏముంటాయి సార్ అంటే కారణాలు ఏమై ఉంటాయి సార్ కారణాలు ఏమై ఉంటుంది ఈ అమ్మాయి ఇండిపెండెంట్ చాలా ఇండిపెండెంట్ క్యారెక్టర్ చాలా టప్ 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 అని యాక్టివ్గా ఉండే క్యారెక్టర్ అతను చూస్తే కొంచెం రిజర్వ్డ్ సాఫ్ట్ స్కూల్లో ఉన్నట్టున్నాడు సో ఈ అమ్మాయి ఫాస్ట్నెస్ ఈ అమ్మాయి యొక్క ఇది అతను పెళ్ళప్పుడేమో నాగబాబు గారు కూతురని చేసుకుంటాడు అలా అది పెళ్ళైన తర్వాత ఈ బిహేవియరు ఆ ఇంటికి సూట్ అవ్వబోదు వీడు తనకు పిల్లలు అడ్జస్ట్ అవుతారన్నా ఇంటి వాళ్ళకి అడ్జస్ట్ అవ్వబోదు ఏంటి మన కోడలు ఇలా అయితే ఎట్లాగో ఇంత దూకుడుగా ఉంటే ఎట్లాగో మనకు మర్యాద పోద్ది అని వాళ్ళ యాంగిల్ సో అలా ఉంటాయి ఏ తేడా అంతకని అమ్మాయి యొక్క దూకుడు ఫాస్ట్నెస్ వాళ్ళ ఫ్యామిలీ తట్టుకోలేకపోయిందేమో అనుకుంటున్నాను అంతే ఇప్పుడు ఇంకొకటి కొన్ని ఆర్టికల్స్ కూడా రాశాయి గతంలో పబ్బులో దొరికింది ఆ ఇష్యూ కూడా ఏమన్నా కారణం ఆ విషయం కూడా కారణం ఉండొచ్చు ఎందుకంటే పబ్బులో 11 ఇంటికి అందరిని వస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఎవరికైనా వస్తుంది కదా ఏంటి మీ కోడలి పిల్ల పబ్బులో దొరికింది ఏంటి పైగా పోలీస్ కుటుంబం పోలీస్ కుటుంబం నాగబాబుని నాగబాబుని అడుగుతారు ఏంటన్నా ఏంటి తెలిసిన వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళని బయట వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ ఉంటాయి ఏంటి మీ కోడలు ఏంటి పోలీసు దగ్గర దొరికింది ఏ అది అదేంటిది అమతరం మొగుడు లేకుండా చూసుకోవద్దా మీరు చెప్పుకోవద్దు ఇలా బంధువర్గం ఉంటుంది బంధువర్గం వాహనాలన్నీ ఇలాగే ఉంటాయి అవన్నీ కూడా వాళ్ళకి వర్కౌట్ అయ్యి ఉంటాయి ఏ మన పరుగు పోతుంది వాళ్ళే అందుకని నాగబాబుతో పోటాడలేరు ఆ స్టేజ్లో వాడు పోటాడలేరు కదా సో అట్లా డెవలప్ అయ్యి ఉంటుంది నా ఇష్టం నేను ఇలాగే ఉంటాను నా స్టైల్ ఇదే నేనేం తప్పు అని చేయట్లేదు ఎవరితో మూడు లేకుండా వెళ్ళాలంటే వేరే వాడితో వెళ్ళలేదు కదా వేరే వాడితో కొరకలేదు కదా నేను నా ప్యాషను వెళ్ళాను సరదాగా యూత్గా వెళ్ళాను అలాగే సార్ నువ్వు కోడలుగా వెళ్తే వెళ్ళావు ఏదో సీక్రెట్గా వెళ్ళి పోలీసులు దొరికి పేపర్లో న్యూస్ వచ్చి మా పరుగు పోతుందని వాళ్ళు అనుకుంటున్నాం సో ఇట్లాంటి విషయాలే ఈ చిన్న చిన్నగా చిరి చిరి గాలిపోయినలాగా బట్ గాడ్స్ గ్రేస్ ఇది 2 ఇయర్స్లో క్లియర్ అయింది ఒక 5 6 ఏళ్ళు సాగి ఇద్దరు బిడ్డలు పుట్టి ఆ తర్వాత ఇలాంటి సమస్య వచ్చింది అనుకోమ్మా
పెద్ద కాంప్లికేషన్ కదా ఆ పిల్ల, ఇప్పుడు ఏమీ లేదు, బెస్ట్ ఓకే నెక్స్ట్ లెటర్ స్టార్ట్ ఎ ఫ్రెష్ లైఫ్.